ఈ సవాల్కు సిద్ధంగా ఉన్నవాని ఆ సన్నాసిని నేను అడుగుతున్నా. ఒకవేళ అదే నీకైతే నువ్వు ఈ సవాల్ను స్వీకరించు, అప్పుడు నీ పార్టీకి డిపాజిట్ వస్తే చూద్దాం. ఇవాళ ఎక్కడ చూసినా ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆ ఎల్ల నిధులు నియామకాలు అని చెప్పి ఇవాళ నియామకాలు ఎక్కడికి పోయినాయి? ఇవాళ ఎవరికి పేదలకు నియామకాలు జరగలే? నీళ్ళేమో జగన్ రెడ్డి ఆంధ్రకు తీసుకుపోయిండు, నిధులేమో మెగా కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు, నియామకాలేమో కేసీఆర్ వాళ్ళ ఇంట్లో కొడుకు బిడ్డ అల్లుడు అందరికి సుట్టపోలు అందరికి పదవులు వచ్చినాయి, నియామకాలు వచ్చినాయి. కానీ నిరుద్యోగ యువకులకు ఎవరికి కూడా నియామకాలు రాలేదు. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. మొన్నటి వరకు ముందుగోళ్ళు కమ్యూనిస్టులతో కలిసి నడిచిన కమ్యూనిస్టులతో నా పొత్తు, మేము కమ్యూనిస్టులం కలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీకి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పార్టీ పోటీ చేస్తామన్నాడు. ఢిల్లీకి పోయిండు, మోడీని కలిసిండు, అమిత్ శాతో చీకట్ల ఒప్పందం చేసుకుండు, వచ్చి ఇడ కమ్యూనిస్టులకు పింగనామాలు పెట్టిండు. మన పొత్తులో కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని చెప్పినావు, మునుగోడులో మద్దతు తీసుకున్నావు. మరి పొత్తులో కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వకుండా ఏకపక్షంగా ఎందుకు నువ్వు ఇవాళ సీట్లు ప్రకటించినవని నేను అడుగుతున్నా. అంటే బీజేపీతో నీ పొత్తు ఖాయమైంది కాబట్టి కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకొని వదిలేసినావు. అందుకే మిత్రులారా, ఇవాళ పెద్దలు చంద్రశేఖర్ గారు బీజేపీని వదిలి కేంద్రంలో అధికారంలో ఉన్న కాళేశ్వరం ఏటీఎం గా మారింది, లక్ష కోట్ల దోపిడీ జరిగిందని ఇవాళ పదే పదే నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా అన్నారు. నువ్వు చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి చేవెళ్లలో చంద్రశేఖర్ గారు అడిగారు అమిత్ షా మీటింగ్ లో. ఎందుకు చర్యలు తీసుకోలే? ఇవాళ మీరు టిఆర్ఎస్ ఇచ్చే లంచాలకు మరిగి ప్రొటెక్షన్ మనీ తీసుకొని కేసీఆర్ అవినీతిని మీరు కాపాడుతారు. అందుకే ఇవాళ పెద్దలు చంద్రశేఖర్ గారు బీజేపీ ఒక్కటే అయిపోయినాయి, బీజేపీ టిఆర్ఎస్ బాయ్ బాయ్, ఇక వాళ్లతోని తెలంగాణకు కొంచెం ఫైదా నయ్యే అని ఇవాళ అందుకే ఆ పార్టీలను వదిలి ఇవాళ చంద్రశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. అందుకే మిత్రులారా, బీజేపీలోకి పోయిన వాళ్ళందరికీ భ్రమలు తొలగింది. వాళ్ళిద్దరు ఒక్కటే అని మేము ముందు చెప్తే వాళ్ళు నమ్మలే. ఇవాళ వాస్తవం తెలిసింది, ఆలోచన చేస్తారు. కేసీఆర్ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఏకైక కాంగ్రెస్ ప్రత్యామ్నాయం. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు, ఒక్క అవకాశం ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి అని ప్రజల్ని మనం అడుగుతున్నాం. అందుకే ఇవాళ బీజేపీ టిఆర్ఎస్ నాయకులు వాళ్ళ పార్టీలో మోసాన్ని, వాళ్ళిద్దరు బంధం ఫెవికల్ బంధం అని తెలిసి ఆ పార్టీలు వదిలి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండ్రు. ఇదే విధంగా గ్రామ గ్రామాన ప్రతి కార్యకర్తను కలవండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి, ప్రతి వాళ్లకు వివరించండి. బీజేపీ టిఆర్ఎస్ ఎంఐఎం ఒక్కటే, ఇవాళ వాళ్ళు ముగ్గురు కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని కుట్ర చేస్తుండ్రు. బీజేపీ టిఆర్ఎస్ ఎంఐఎం ను ఓడగొట్టాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇవాళ పేదోళ్ల పార్టీ, పేదోళ్ల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మిత్రులారా, మీరందరూ ఊర్లో పోతే అడగొద్దు, అయ్యా పట్నం పోయిండు, కాంగ్రెస్ లో చేరిండు, చంద్రశేఖర్ రావు సార్కు అడుగు అప్పించారు, మరి మాకేందని పేదోళ్ళు అడుగుతారు. ప్రతి కార్యకర్తకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నేను నా మాటగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలను నేను చెప్తున్నా. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయించి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ నిరుద్యోగులతో భర్తీ చేస్తాం. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, డబ్బా ఇల్లు వద్దు అన్నాడు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడిపోయినావు కానీ 150 గదుల ప్రగతి భవన్ పెద్ద గడి కేసీఆర్ కు వచ్చింది. పేదోళ్లకు కేసీఆర్ ఇల్లు ఇవ్వలే. అందుకే ఇల్లు లేని ప్రతి పేదవాడికి, పెళ్లి చేసుకున్న ప్రతి యువకుడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా పేదలకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు,
పేదలు కల్తీ లిక్కర్ తోటో లేకపోతే వయసు మీద పడి ఆరోగ్యం దెబ్బతింటే